వెల్కమ్ టు శ్రీపాద బ్లాగ్స్. నేను మీ భవాని. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే వెల్లుల్లిపాయల గురించి మేము ఎలా పెట్టుకుంటున్నాము ఏంటి అనే దాని గురించి చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి మన ఇంట్లో ఉన్న వెల్లుల్లిపాయలే. ఈ వెల్లుల్లిపాయల్ని నేను దీనిలోనే బాగా కొంచెం లావుగా మంచిగా ఉన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇంట్లో. ఈ మంచిగా ఉన్న వెల్లుల్లిపాయలు ఒక 5 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 5 వెల్లుల్లిపాయల్ని మనం ఇప్పుడు డైరెక్ట్గా చాలామంది మట్టిలో పెట్టుకుంటారు, కొంచెం లేట్గా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా అయితే ఇప్పుడు మీకు తొందరగా గ్రోత్ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, మేము ఎలా పెట్టుకున్నాము అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 5 వెల్లుల్లిపాయల్ని దీనిలో ఇలా వేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకుని ఒక గ్లాసులో ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాటర్ తీసుకుని పోయాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోయాలి, 3 డేస్ ఇలా వదిలేయాలి ఫ్రెండ్స్. ఈ వాటర్లో ఇవి బాగా సోక్ అయ్యి 3 డేస్ ఇలా వదిలేశాక దీనిలో నుంచి చిన్న రూట్స్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. మనకి 3 డేస్ తర్వాత ఉండే ఉన్నట్టుగా ఇలా కొంచెంగా అంటే 5 to 10 ml, 5 ml నుంచి 10 ml వాటర్ వరకు ఇలా కొంచెంగా ఉంచుకుని మనం కొంచెం గాలి వెలుతురు తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుంటే ఇలా కొంచెం చిన్నగా రూట్స్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది 5 రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇలా అలా ఉండి లేనట్టుగా ఇంకో 2 డేస్ అలా వదిలేస్తే ఇలా ఇలా వెల్లుల్లిపాయ ఇలా ఇదయ్యి ఇలా రూట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి ఇలా ఇలా రూట్స్ స్టార్ట్ అవుతాయి. ప్రతిదీ కూడా మనకి ఇలా రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం మొక్కగా పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మట్టిలో మనం ఇలా రూట్స్ వచ్చాక ఇలా కొంచెం వచ్చాక మనం దీన్ని ఇలా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రూట్స్ ఉన్నాయి, అడుక్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మేము ఇలా పెట్టుకున్నాం వెల్లుల్లిపాయలు. మరి మీరు కూడా మీకు నచ్చితే ఇలా చిన్న పాట్లో మీ ఇంట్లో ఏదైనా పగిలిపోయిన బాక్స్ కానీ ఏదైనా ఉంటే వెల్లుల్లిపాయలు పెట్టుకోవచ్చు, ఉల్లిపాయలు పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా నేను చూపించినట్టు కొంచెం మోటుకు వచ్చాక కొంచెం వేరు వచ్చాక చక్కగా మీరు ఇలా కొంచెం మట్టి తీసుకుని ఇలా పెట్టుకుంటే మీకు ఇంకొక 1 వీక్లో చక్కగా పైకి మొక్క అనేది మనకి కనపడుద్ది ఫ్రెండ్స్. ఈరోజు మనం మా తోటలో వచ్చిన కూరగాయలని హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు వచ్చినాయి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో టమాటాలు. ఈ టమాటాలు అసలు కూరలో వేసుకుంటే బయట తెచ్చిన టమాటాల కన్నా అసలు ఎంత తాజాగా ఎంత బాగుంటాయో, అసలు ఏయంగానే మగ్గిపోతాయి ఫ్రెండ్స్, అంత బాగుంటాయి ఈ టమాటాలు. మన టమాటాలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. కొంచెం పండాలి అందుకే ఉంచేస్తున్నాను. ఇప్పుడు తోటకూర కోసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఎంత పెద్దగా చూసారా ఆకులు, ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా వచ్చినాయో ఫ్రెండ్స్, చాలా బాగుంది. తాజాగా లేతగా ఉంది ఆకుకూర తోటకూర. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో టమాటా. ఇప్పుడు మనం బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్ బెండకాయలు కోస్తున్నాను. ఇవన్నీ బెండ చెట్లు ఫ్రెండ్స్, ఎంత ఒత్తుగా ఉన్నాయి చూడండి. మొన్న కట్టుకున్న మడుల్లో మట్టి పోసి పెట్టాము, చాలా బాగా వచ్చినాయి. మేము పెట్టుకోగానే వానలు రావటం, ఆ వానలతో పాటు మొక్కలు కూడా తొందరగా పెద్ద అవ్వటం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మాకు ముల్లంగి వచ్చింది ఫ్రెండ్స్, తెల్ల ముల్లంగి. ఎంత లావుగా ఎంత బలంగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ముందు ఇది తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి కోసుకుందాం ఫ్రెండ్స్. ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మా మిర్చి మొక్కలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. ఒక్కో చెట్టు వచ్చేసి చాలా కాస్తుంది. పోయిన సంవత్సరం అయితే మేము పండుమిరపకాయ 2 చెట్లు వదిలేసి పచ్చడి కూడా పట్టుకున్నాము. టమాటా 1 కిలో పట్టుకున్నాము, ఇది 1 కిలో పట్టుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను నేను ప్రతి సంవత్సరము. టమాటా 1, మిర్చి 1 ఎక్కువ వేసుకుంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మిర్చి మొక్కలు నేను ఎక్కువ వేసుకుంటాను అన్నాను కదా. అక్కడ 1 చెట్టు కోసాము, ఇక్కడ 1 చెట్టుకి చాలా ఉన్నాయి. నేను ప్రతి సంవత్సరం 1-2 మొక్కలు పచ్చడికి వదిలేస్తాను ఫ్రెండ్స్. పండాక నేను పోయిన సంవత్సరం కూడా 1 కిలో పచ్చడి చేసుకున్నాను, పండుమిరపకాయ పచ్చడి. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు కూడా వచ్చినాయి మనకి. దీనికి ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కాయలు 1, ఎంత పూత మీద ఉంది, పిందా పూత మీద. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని. చిన్న పిందలు, ఇదిగోండి కాయ. ఇంకొక కాయ ఉంది ఫ్రెండ్స్, నేను కోస్తాను. ఇక్కడ ఒక కాయ ఉంది. ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్టింగ్ ఫ్రెండ్స్ ఇది. ఇది మాకు 2 సంవత్సరాల నుంచి మాకు చాలా కూరగాయలు ఆకుకూరలు అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు మేము మడుల్లాగా కట్టుకున్నాక మళ్ళా రీస్టార్ట్ చేశాక మళ్ళా వచ్చిన ఈ ఛానల్ స్టార్ట్ చేశాక మళ్ళీ కొత్తగా వచ్చిన ఈ కూరగాయలు మీకు చూపిద్దామని హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్. ముల్లంగి, బెండకాయలు, పచ్చిమిర్చి, తోటకూర, టమాటా అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. నిమ్మకాయలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్, నిమ్మకాయలు కూడా వచ్చినాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఆకుకూరలు, మన ఇంట్లో కాసిన కూరగాయలు చాలా ఆనందంగా రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.